हेलो फ्रेंड्स, क्यारेट तिनन वाळ्ळु कूडा ई फ्राई ओक्कसारि चेसि पेट्टंडि, चाला बागा तिनेस्तारु। मसाला मिक्स्ड वेज फ्राई चाला टेस्टीगा उंटुंदि, साइड डिश्गा चाला बागुंटुंदंडि। पप्पु रईस ई फ्राई चेसुकोनि तिनंडि, चाला टेस्टीगा उंटुंदि। एला तयारु चेसुकोवालो दानि प्रासेस चूद्दाम्। कड़ाईलो 2 स्पून्स आयिल हीट अवनिच्चुकुंदाम्। आयिल हीट अयिपोयिंदि, 1 टी स्पून जीलकर्र, 1 टी स्पून आवालु అయిపోయి దంచుకున్నా 3 వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కర్రీకి గార్లిక్ ఫ్లేవర్ బాగా పడుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా। ఎండుమిర్చి 1 చండి, వెల్లుల్లి ఫ్రై అయిపోయింది కదా, కట్ చేసుకున్న 1 ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం। హాఫ్ టీ స్పూన్ పసుపు, కట్ చేసుకున్న మిర్చి 4, చూడండి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేనే కదా, ఇలా వస్తే సరిపోతుంది। 1/2 కప్ కట్ చేసుకున్న పొటాటో, పైతొక్క చెక్ చేసుకొని పొటాటో వేసుకోవాలి, 1/2 కప్ అయితే సరిపోతుంది। 1/2 కప్ క్యారెట్, 1/2 మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, 1 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం। చూడండి 5 మినిట్స్ తర్వాత పొటాటో క్యారెట్ ఇలా ఫ్రై అయిపోయింది కదా, ఇలా హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత గ్రీన్ పీస్ వేసుకోవాలి, పచ్చి బటానీ అండి ఇది। టేస్ట్కి సరిపడా సాల్ట్, లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం। మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి। 10 మినిట్స్ తర్వాత కర్రీ బాగా ఫ్రై అయిపోయింది, చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా। 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి, 1 టీ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి 1-2 మినిట్స్, మనకి చిల్లీ పౌడర్, గరం మసాలా, జీలకర్ర ధనియాల పొడి ఫ్రై అవ్వాలి కదా। మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లో ఫ్లేమ్లో 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం। చూడండి 2 మినిట్స్ అయిపోయింది, కారం గరం మసాలా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఫ్రెష్ కొత్తిమీర 1 మినిట్ ఫ్రై చేసుకుందాం, కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఫ్రైకి బాగా పడుతుంది। 1 మినిట్ ఫ్రై చేసుకుందాం, చూడండి 1 మినిట్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం। చూడండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను, మిక్స్డ్ వెజ్ ఫ్రై ఆఫ్ చేసుకున్నాం కదా, మసాలా మిక్స్డ్ వెజ్ ఫ్రై రెడీ అయిపోయింది। మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।